एडमिशन है का। నిన్న వైఎస్ఆర్సీపీ పార్టీ నుంచి నన్ను సస్పెండ్ చేస్తున్నట్టు బెదాడుకోవద్దంటే ప్రకటించారు. అదేవిధంగా సొసైటీ డైరెక్టర్ నుంచి కూడా సస్పెండ్ చేస్తున్నానని చెప్పాడు ఆయన డీసీఓ కాదు జిల్లా కలెక్టర్. ఆయన ఎక్స్ఏఎంసీ చైర్మన్ ప్రస్తుత వ్యవసాయ సలహా కమిటీ సభ్యులైన అచ్యుతరెడ్డి గారు కూడా నన్ను వ్యక్తిగత ప్రతిష్ట కోసం పాకులాడుతున్నాను గ్రూపులు కడుతున్నాను అందుకని బహిష్కరిస్తున్నానని చెప్పారు. అసలు ఆయన పార్టీలోనే లేడు ఆయన మన అధికారంలోకి వచ్చే ముందు వరకు నెల్లూరులో కాపురం ఉండి ఈ ఊరికి రాకుండా ఎన్నికలకు ఒక మూడు నెలల ముందు అసెంబ్లీ ఎన్నికలకు ఒక మూడు నెలల ముందు మాజీ ఎమ్మెల్యే పాలవరెడ్డి శ్రీనివాసరెడ్డి గారిని కలిసి తెలుగుదేశం చేరేదాన్ని నిర్ణయించుకున్నాడు ఆయన. తెలుగుదేశంలో ఇంకొక వర్గం గట్టిగా దానిపైన అబ్జెక్షన్ చేసింది ఈయన చేరితే మేము ఒప్పుకోమని. దాంతో పాలవరెడ్డి గారు ఈయన చేరికను పక్కన పెట్టారు. అప్పుడు వచ్చి వైఎస్ఆర్సీపీలో చేరారు రెండు. ఇప్పుడు వీళ్ళందరూ కలిసి నన్ను నేను గ్రూపులకు పోతున్నాను నేను వ్యక్తిగత ప్రశ్న పోగులాడుతున్నానని మాట్లాడుతున్నాను దాన్ని మేము ఖండిస్తున్నాం. అదేవిధంగా ఈ గ్రూప్లో ఎప్పుడు స్టార్ట్ అయినాయి అంటే రెండో కారు మాసూలు సందర్భంగా దాన్ని కొనుగోలు కేంద్రం ద్వారా ఓట్లు కొనుగోలు చేసేటప్పుడు అచ్యుతరెడ్డి గోవర్ధనరెడ్డి కలిసి పోళ్ళ హరిరెడ్డి అనే డలారికి వాళ్ళకి స్నేహితుడు బంధువు ఆ డలారికి దాన్ని కొనుగోలు కేంద్రాన్ని అప్పచెప్పి 9 ఏళ్ళ ఊర్లో ఓట్లు కొలిపించాడు. దానిపైన నేను చాలా గట్టిగా అభ్యంతరం వ్యక్తం చేశాను ఎమ్మెల్యే గారి దగ్గర చలపతి గారి దగ్గర. ఆయన చేత కొనిపించడం ఊర్లో రైతులు నోళ్ళు కొట్టడం చాలా తప్పండి. 9 ఏళ్ళకి ఆయన కొలుచుకొని ప్రభుత్వం దగ్గర 14,000 రూపాయలు తీసుకున్నారు. దీన్ని ఖచ్చితంగా మీరు దీన్ని ఆపడం మంచిదని చెప్పి కోరాను. ఆ తర్వాతనే వాళ్ళు నా మీద గ్రూప్ కట్టారు తప్ప నేను గ్రూప్ కట్టలే. విడవలు సహకార కేంద్రం నుంచి దాన్ని కొనుగోలు కేంద్రం ద్వారా విడవలూరులో 410 లారీలు రోడ్లు ఎత్తాం. అదే సహకార మార్కెటింగ్ సొసైటీ ద్వారా 500 లారీలు ఎత్తారు. ఏ రోజైనా ఒక్కరోజైనా సహకార సంఘం ఎన్డీసీఎంఎస్ దగ్గర ఆ కొనుగోలు కేంద్రం దగ్గర ఒక్క లారీ అని ఆగిందంటే మహా ఉంటే 20-30 లారీ లేకుంటాయి. ప్రతిరోజు మీరు కానీ ఊళ్ళో జనాన్ని అడిగితే 15 నుంచి 20 లారీలు ప్రతిరోజు సొసైటీ ముందు ముందుకు వచ్చిన లారీలు లెక్కేసుకున్నా 410 లారీలు సరిపోతాయి. 500 లారీలు ఎక్కడ రైతులకు కొలిచారో ఆ భరోసా కేంద్రం ఎక్కడ కొలిచిందో మాకేం తెలియదు. లెక్క మాత్రం 500కి వచ్చింది. రైతులు కానీ జనాలు కానీ అక్కడ లారీని ఎప్పుడు చూడలే. అక్కడికి వచ్చి ఫోటో తీసుకొని పోవాలి. చట్టం అది ఫోటోలు చాలలోనే తీసేసుకొని కొనుగోలు కేంద్రం పనిచేసే వాళ్ళని ఆడికే తీసుకుపోయి వాళ్ళ ఫోటో అక్కడనే తీసి ఆ నుంచి అక్కడ పంపించేయడం. ఎందుకంటే ఆడికి వచ్చి ఆగితే రైతులు తెలుస్తుంది. ఇంకొక చిన్న ఉదాహరణ చెప్తున్నాను. పూల హరిరెడ్డి అని ఆయనకి 7.5 ఎకరాల పొలం ఉంటుంది లేదు 10 ఎకరాల లోపల పొలం ఉంది. ఆయన కుటుంబ సభ్యుల పేరుతో 80 ఎకరాల పొలం ఉండేది. 80 ఎకరాల పొలం కౌలు చేసినట్టు 320 ఫుట్లు కొలుచుకున్నాను. దీన్ని చాలా అభ్యంతరం వ్యక్తం చేశాను నేను. ఆ తర్వాత మాత్రమే మా మధ్య భేదాభిప్రాయాలు ఏర్పడ్డాయి. భేదాభిప్రాయాలు బయటకు వచ్చినాయి, అంతకుముందు లేవు. ఇది జరిగిన తర్వాత ఓ మాతృసేన మమ్మల్ని ధిక్కరించి మేము చేస్తుంటే మేము హరిరెడ్డికి మేము సపోర్ట్ చేసామని ఇది చెప్పాడినా ఈ సంగతి చూడాలని అప్పటి నుంచి నాకు అనుకూలంగా ఉండేవాళ్ళని వేధించడం మొదలుపెట్టారు. కేసు అనే వాలంటీర్ని తీసేశారు. అనూష అనే పటేల్ నగరం చెందిన అమ్మాయి, ఆ అమ్మాయి నాకు ఆ అమ్మాయి భర్త నాకు స్నేహితుడు నాకు సన్నిహితుడు అనే పేరుతో ఆ అమ్మాయిని వెలుగు విఏఓగా తీసేశారు. మూడు, దేవరకొండ శ్రీనివాసరావు పడే వ్యక్తి అతను వైఎస్ఆర్సీపీ ఏర్పడినప్పటి నుంచి పార్టీతోనే ఉన్నాడు. ఏకైక కారణం డబ్బులు ఉన్నాయని, రెండో కారణం కాదు. ఒక డాక్టర్ని కానీ చెప్పుంటే నేను ఇన్నుండేవాడిని. ఎంబీబీఎస్ డాక్టర్ని కానీ చెప్పుంటే డాక్టర్ అనుకుని నేను ఒప్పుకోండేవాడిని. ఈరోజు ఆయన తీసుకొచ్చి పెట్టి కేవలం డబ్బులు ప్రధానంగా చూసేవాళ్ళు మాత్రమే ఇంటికి చేస్తారు. దీనికి వ్యతిరేకంగా వాళ్ళ సస్పెన్షన్లు వాళ్ళ మాటలకి మాకేదో చేస్తారని మేము భయపడే ప్రసక్తి లేదు. గత 40 సంవత్సరాల్లో ఏ రకంగా అయితే నిస్వార్థంగా రాజకీయాలు చేశానో, ఏ రకంగా అయితే ప్రజల పదవితో సంబంధం లేకుండా నేను ప్రజలకు సేవ చేశానో, అధికారం ఉన్నా లేకపోయినా సేవ చేశాను. ఎప్పుడు అధికారంలో నేను లేను, అయినా కూడా మేము సర్వీస్ చేసాం. అదేవిధంగా భవిష్యత్తులో కూడా మా సేవను కొనసాగిస్తాం. ప్రజలు దీన్ని గమనించి మమ్మల్ని ఆశీర్వదించి మద్దతు పలకాలని కోరుతున్నాం.